జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లా కోడుమూరులో యువగళం పాదయాత్రను నిర్వహిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపుల లోకేష్ ని కలిసేందుకు ప్రజలు బారులు తీరారు. తనని కలవడానికి వచ్చిన యువత మహిళలు వృద్ధులను కలిసి నారా లోకేష్ సమస్యలు తెలుసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పన్నులు విపరీతంగా పెంచేశారని స్థానికులు లోకేష్ వద్ద వాపోయారు. స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నామని యువకులు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే జిల్లాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. సాధిస్తు జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, 3 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు ఏకంగా సిలిండర్ గ్యాస్ ధర 1300 రూపాయలు, నూనె ధర 200 రూపాయలు, పెట్రోల్ డీజిల్ సెంచరీ. తెలుగింటి ఆడబడుచులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే పన్ను తగ్గించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాము.